రైతు బంధు రాకతో ఊరువాడ పండుగ చేసుకుంటున్నాయి. గ్రామాల్లో ఎడ్ల బండి ర్యాలీలు, మహిళల రంగవల్లుల పోటీలు, పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఏ గ్రామానికి వెళ్ళినా సంక్రాంతికి ముందే సంక్రాంతి పండుగ సంబరాలు కొనసాగుతున్నాయి. పల్లెగూటికి పండుగ వచ్చిందంటూ రైతులు పాడుకుంటున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. కరీంనగర్ రూరల్ మండలం చామన్పల్లిలో రైతు బంధు వారోత్సవాలు ఘనంగా కొనసాగాయి. గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు గరవంద శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద రైతు బంధు సంబరాలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ప్యాక్ చైర్మన్ పెండియాల శ్యామసుందర్ రెడ్డి, టీఆర్ఎస్ నేత బోగండ ఐలయ్య ముఖ్య అతిథులుగా హాజరై సంబరాలు నిర్వహించారు. బియ్యం, వరిపిండితో రైతు బంధు సంబరాలు అందంగా రాశారు. దానికి రంగురంగుల పూలతో సింగారించి అందంగా తీర్చిదిద్దారు. జై రైతు బంధు, జై జై కేసీఆర్ అంటూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరంతో అభిషేకించారు. తమ అభిమానం చాటుకున్నారు. రైతు బంధుతో రైతుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొందన్నారు ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య. సమైక్య పాలనలో సాగు కోసం అనేక ఇబ్బందులు పడ్డ రైతన్న కోసం స్వయం పాలనలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. నాడు సాగునీరు లేక ఇబ్బందులు పడ్డ రైతన్న కోసం కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి సాగునీటి సమస్యకు చెక్ పెట్టారన్నారు. అంతేకాకుండా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి సాగు పెట్టుబడి కోసం రైతు బంధులు అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు 5 లక్షల రూపాయల రైతు బీమా అందిస్తారని తెలిపారు. రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి రైతుల్లో నూతనోత్సాహం నెలకొందన్నారు. సాగు కాలం ప్రారంభం కాకముందే రైతు ఖాతాల్లో ప్రతి ఎకరానికి 5,000 చొప్పున, సంవత్సరానికి 10,000 రూపాయల ఖాతాల్లో జమ చేస్తారన్నారు. కేవలం చామనపల్లికి చెందిన రైతుల ఖాతాల్లోనే 7 కోట్ల రూపాయలు జమ చేయగా కరీంనగర్ రూరల్ మండలంలో రైతుల ఖాతాల్లో 56 కోట్ల 78 లక్షల రూపాయలు జమ చేస్తామన్నారు. రైతు సంక్షేమ ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈరోజు చామనపల్లి గ్రామం లోపల రైతు బంధు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గతం లోపల అనేక కష్టాలు రైతులు అనుభవించారు కాబట్టి దాన్ని గమనించిన ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలం చేయడం జరిగింది. తద్వారా నీరు, సాగునీరు అందియడమే కాకుండా రైతును ధనవంతునిగా చేయాలనే ఉద్దేశంతో రైతు ఉన్నతిని కోరుకునే ముఖ్యమంత్రి గారు రైతు బీమా, రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు బంధు వారోత్సవాలు సంబరాలు జరుపుకోవాలని చెప్పిందో దానిలో భాగంగా గంగుల కమలాకరన్న గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కరీంనగర్ రూరల్ మండలంలోని చావనపల్లి గ్రామంలో రైతులందరితో కలిసి రైతు బంధు సంబరాలలో వారోత్సవాలు పాల్గొనడం జరిగింది. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళే కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టిన పథకం 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని పథకం, కేవలం ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మా రైతన్నలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఒక రైతులకే కాదు, మన ముఖ్యమంత్రి గారు చేసిన పనులు, ఒక 70-80 ఏళ్ళ నుంచి ఎందరో నాయకులు రాష్ట్రాన్ని పాలించారు, కానీ ఎవరు సుతా రైతుల గురించి ఆలోచించిన నాయకుడు లేడు. ఇవాళ మా నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు ఎంతో ముందుచూపుగా మమ్మల్ని రైతుల దీనగాథను అర్థం చేసుకొని ఈరోజు రైతుల కోసం ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారన్నది ఆలోచించుకొని కాళేశ్వరమే కానీ, రైతు బంధువే కానీ, రైతు లెక్కేసే డబ్బులే కానీ ఎవి కానీ రైతుల కోసం ఎంతో 99% రైతుల కోసం కష్టపడి రైతులను ఎంతో ముందడికి తీసుకొచ్చడానికి